హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన 90s న్యూస్ కు స్వాగతం. నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ, ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా పాలమూరు రంగారెడ్డి హారార్లపైన చర్చించే అవకాశం. కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో వారు సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధానిని సీఎం, డిప్యూటీ సీఎంలు కలవనుండటంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు నిధులు మంజూరు చేయాలని రేవంత్ను కోరనున్నట్లు సమాచారం. ప్రాంతీయ వలయ రహదారి ఆర్ఆర్తో పాటు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై విన్నవిస్తారని తెలుస్తుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం నుంచి ఈ ఏడాది గ్రాంట్ల కింద 43,000 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేసినా ఇంతవరకు 5,000 కోట్ల వరకే వచ్చాయి. మిగతా నిధులను విడుదల చేయవలసి ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల జాతీయ హోదా ఇవ్వాలి. ఎఫ్ఐఆర్బిఎం నిబంధనలను సడలించి మరిన్ని రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. కేంద్ర ప్రయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఈ ఏడాదికి సంబంధించినవి ఇంకా రావాల్సి ఉంది. వాటిని విడుదల చేయాలి అని ముఖ్యమంత్రి కోరనున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలవనున్నారు. 6 గ్యారంటీల అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించడంతో పాటు ఇతర విషయాలపైన అగ్రనేతలతో చర్చిస్తారని తెలుస్తుంది. సో ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ప్రధానితో కలవలేదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈరోజు పోయి సాయంత్రం 4 గంటలకు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారితో భేటీ కానున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కొత్త ప్రయత్నము ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానిని కలవనున్నారు. ఈ విషయంలో ఈ సమావేశ ప్రాధాన్యము సంచరించుకుంది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి ప్రధానితో మెయిన్ కలిసి తెలంగాణ రాష్ట్ర విషయాలు కొన్ని అనుకూలంగా మాట్లాడి ఫస్ట్సారి డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ బట్టి విక్రమార్క గారు ఇద్దరు వెళ్ళడం జరుగుతుంది. రేవంత్ కోరుచున్న అభివృద్ధి ప్రాజెక్టులు నిధులు మంజూరు చేయాలని రేవంత్ ప్రధాని కోరడం జరుగుతుంది. ప్రాంతీయ వలయ రహదారులతో పాటు ఆర్ఆర్ఆర్లతో పాటు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విన్నవిస్తారని తెలుస్తుంది. అంటే ప్రతి సంవత్సరము కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ సమావేశానికి ఇంకా రావాల్సి ఉన్నది కాబట్టి ఆ విషయాలైనా లేవదీయడము అడగడానికి జరుగుతుంది. తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం ఈ ఏడాది గ్రాంట్ల కింద 43,000 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్లో అంచనా. అంటే పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నాయిన రిక్వెస్ట్గా అడగడం జరుగుతున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారి కాంగ్రెస్ 10 సంవత్సరాల తర్వాత ఈసారి గెలిచి రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ జరగడము, పాత పెండింగ్లో ఏమన్నా బడ్జెట్ సమావేశాలు ఉంటే అడగడము, తర్వాత ఇక్కడ రాష్ట్ర విషయాలు కొన్ని ఆయనతో షేర్ చేసుకోవడము, దీంట్ల కింద 43,000 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేసిన ఇంతవరకు 5,000 కోట్ల వరకే వచ్చాయి. అంటే 43,000 కోట్లకు 5,000 కోట్లు అంటే ఇంకా 38,000 కోట్లు బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి ఆ విషయానికైనా వివరించి అడుగుతారు. కాబట్టి మిగతా నిధులను విడుదల చేయవలసి ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలి. అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు బీఆర్ఎస్లు చేస్తా అని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలమూరుకు దాన్ని ఒక ప్రకటన చేసింది. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్బిఎం నిబంధనలను సడలించి మరిన్ని రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి అంటున్నారు. అంటే
కేంద్ర ప్రయోజిత పథకాలను కేంద్ర ప్రభుత్వం వాటా నిధులు ఈ ఏడాది సంబంధించినవి ఇంకా రావాల్సి ఉంది. అంటే దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఇంకా ఈ సంవత్సరానికి ఇంకా పెండింగ్లో ఉన్నాయి, రావాల్సి ఉన్నాయి, కాబట్టి ఆ విషయానికి కోరనున్నట్లు సమాచారం. తర్వాత ముఖ్యమంత్రి కోరనున్నట్లు సమాచారము. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలవనున్నారు. అంటే వీళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కేంద్రంలో సీనియర్ రాజకీయ నాయకులను ఇప్పటివరకు కలవలే కాబట్టి ఈరోజు కలవడానికి నిర్ణయించుకున్నారు. తర్వాత అగ్రనేతలను కలిసిన తర్వాత 6 గ్యారంటీల అమలుకు తీసుకున్నట్లు చర్యలను వివరించడంతో పాటు ఇతర విషయాలపైన కూడా అగ్రనేతల్లో చర్చిస్తారని తెలుస్తుంది. వీళ్ళ మేనిఫెస్టో 6 గ్యారంటీలను కూడా ఖచ్చితంగా ప్రజలకు అందజేస్తామని, ఈ విషయంపైన కూడా కేంద్రంతో అయ్యర్ నాయకులతో మొత్తము ఈ విషయాన్ని చర్చించి ఇవ్వడానికి వీళ్ళు అడగడము, ఈ విషయాన్ని వివరించడము, ఇతర విషయాలపైన అగ్రనేతలతో చర్చించడానికి వెళ్తున్నారు.